ఆధార్ కార్డు చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్కు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆధార్ పేరుతో సేకరిస్తున్న పౌరుల బయోమెట్రిక్ వివరాలకు రక్షణ ఉండాలని అభిప్రాయపడింది. త్వరలోనే దీనికోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. బ్యాంకులు, స్కూళ్లు, కాలేజీలకు ఆధార్ అవసరం లేదని అభిప్రాయపడింది. బ్యాంక్ అకౌంట్స్కు ఆధార్ లింక్ అవసరం లేకపోయినా పాన్ కార్డుకు మాత్రం ఆధార్ ఉండాలని తేల్చి చెప్పింది. ప్రైవేట్ కంపెనీలు ఆధార్ వివరాల్ని సేకరించడానికి వీలు కల్పిస్తున్న ఆధార్ చట్టంలోని సెక్షన్ని కొట్టివేసింది సుప్రీంకోర్టు. ఆధార్ కార్డు చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్కు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు సారాంశం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాజ్యాంగ విరుద్ధం అంటూ 27 మంది చేసినటువంటి పిటిషన్లకు సంబంధించి ఈరోజు 5 న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే దీనికి సంబంధించి ఆధార్ కార్డు అన్నది అల్పసంఖ్యాక వర్గులకు, బడుగు బలహీన వర్గాలకు ఆయుధం లాంటిదని, ఇది కంపల్సరిగా ఇది వాళ్లకు ప్రయోజనం కలిగించే అంశమని స్పష్టం చేస్తూనే అనేకమైనటువంటి ఈ ప్రైవేట్ సంస్థలు ఈ ఆధార్ కార్డును కంపల్సరీ చేయడం అనేది ఏమాత్రం కూడా సబబు కాదన్న అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే ఓటర్ కార్డుకు సంబంధించి మాత్రం ఆధార్ కార్డును ఉపయోగించుకోవచ్చు అన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో ఈ ఓటరు జాబితాలలో వస్తున్నటువంటి అవకతవకలను ఏరిపారేసేందుకు ఈ ఆధార్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. ఆ మేరకు ఈ ఓటర్ల జాబితాలు, దొంగ ఓట్లు అన్న అంశాన్ని నిర్మూలించేందుకు ఈ ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియను ప్రభుత్వం ఉపయోగించుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసేందుకు కంపల్సరీగా ఆధార్ కార్డులు ఇవ్వాలన్న అంశాన్ని కూడా తోసిపుచ్చింది. అయితే బెనిఫిషియర్లంతా కూడా ఈ కేంద్ర పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారులు ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు గాను దీన్ని అనుసంధానం చేయడం చాలా సబబైన నిర్ణయమని, వారికి ఒక బలమేం చేకూర్చినట్లుగా ఉందన్న అంశాన్ని పేర్కొనడంతో బ్యాంక్ అకౌంట్లకు ఎవరైతే ఈ బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. అయితే దీన్ని కంపల్సరీ బ్యాంకులు చెప్పడం, ఇది కంపల్సరీగా మీరు ఆధార్ కార్డు నెంబర్ను అనుసంధానం చేసుకోవాలనే అంశాన్ని మాత్రం నిబంధనలు విధించడానికి వీలేదన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఆధార్ కార్డు ను కంపల్సరీ చేయటం కూడా సరైంది కాదన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేయటుంది. ఈ ఆధార్ కార్డుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇది చాలా లబ్ధికరమైన, లాభదాయకమైంది. అదేవిధంగా ఇది అల్పసంఖ్యాక వర్గులకు, బలహీన వర్గాలకు, పేదలకు చాలా మంచి చేకూర్చే అంశం అన్న అంశాన్ని స్పష్టం చేయడంతో ఆధార్ కార్డు కంపల్సరిగా ఈ అనేక అంశాల్లో ప్రభుత్వం ఉపయోగించుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ.